అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాడుతున్న భాష నేను మీ గురించి మాట్లాడాను కదా ముఖ్యమంత్రిని ఉద్దేశించి కూడా చాలా దారుణమైన మాటలు ఒక ముఖ్యమంత్రి ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి సీఎం అనేటటువంటి గౌరవం ఉండదు సైకో అంటాడు చంద్రబాబు ఇంకోటేదో అంటాడు ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటాడు ఈ లోకేష్ అయితే కనీసం వయసు చూడరు పదవిని చూడరు హోదాని చూడరు ఏమి చూడరు కానీ ఆయన మాట్లాడేటటువంటి మాటలు వాడు వీడు అని చెలరేగిపోవడం అరే ఒరే అని మాట్లాడడం ఈ ఈ రకమైనటువంటి భాషని వీళ్ళు ప్రయోగిస్తున్నారు చెప్తారు ఈ భాష పైన ఇప్పుడే చెప్పాను కదా వీళ్ళకి సబ్జెక్ట్ ఉండదు వీళ్ళకి మాట్లాడటానికి ఏమి ఉండదు కాబట్టి రెచ్చగొట్టే ధోరణి ఏ విధంగా అయినా కూడా వైఎస్ఆర్ సిపి క్యాడర్ ని రెచ్చగొట్టే విధంగా జగన్ గారిని మాట్లాడితే వీళ్ళు రెచ్చిపోతారు వీళ్ళు రెచ్చిపోయి ఏదైనా చేస్తే దాన్ని తమ పచ్చ ఛానల్లో చూపించి వారిని ఎలాగోలాగా ప్రజల్లో జీరో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేది ఒకటే మనం ఏం పని చేస్తున్నాం మనం మాట్లాడిన అవసరం లేదు మన పని మాట్లాడుతుంది అలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేయొద్దండి మీరు మనం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో అవి సంక్షేమ పథకాలు అభివృద్ధి నేను ఇస్తున్నాను వాటిని సక్రమంగా మీ గ్రామాల్లో మేము మీ వార్డులో మీరు ఫాలో అప్ చేసుకోండి అని చెప్పడం వల్ల మేము ఎవరైనా కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు కానీ యాజ్ ఏ మంత్రిగా లేదా ఎమ్మెల్యేగా కౌంటర్ ఇవ్వాల్సిన సమయం ఎవరైనా ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు మేము ఒక మీటింగ్కో ఒక ఫంక్షన్కో వెళ్ళినప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ఎందుకు మాట్లాడేవమ్మా అంటే మరి రాజకీయాల్లో ఉన్నాం ఎమ్మెల్యేగా ఉన్నాం మినిస్టర్గా ఉన్నాం మా నాయకుడిని ఏదంటే అది మాట్లాడితే సంబంధం లేకుండా మీరు ఎలా అంటారు ఈరోజు మామను వెన్నుపోటు పోడిస్తే సైకో అంటారు అంతేగాని ఈరోజు తండ్రి ఆశయాల కోసం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత జెండా సొంత అజెండా పెట్టుకొని ప్రజల కోసం ప్రజల్లోకి వెళ్ళి తన తండ్రి కోసం చనిపోయిన వాళ్ళని ఓదారుస్తూ ఈరోజు ప్రజల కష్టాలని దూరం చేస్తూ రాజన్న పరిపాలన మళ్ళీ రావాలనుకున్న ప్రజలకు రాజన్న పరిపాలన అందించే వాడిని సైకో అని మీరు ఎలా అనగలరు కాబట్టి ఇలాంటి వాటికి మేము యాజ్ ఏ పొలిటీషియన్గా కౌంటర్ ఇస్తాం కానీ వాళ్ళు అన్ని తప్పులు చేస్తారు కాబట్టి కౌంటర్లు ఇచ్చేదానికి ఏం ఉండదు అందుకని ఏది పడితే అది మాట్లాడేది మగవాళ్ళని లేదు ఆడవాళ్ళని లేదు జగన్ సార్ని అట్లే మాట్లాడతారు నన్ను అట్లే మాట్లాడతారు ఎవరినైనా వాళ్ళు అట్లే మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ పెంపకం సరిగా లేదు తల్లిదండ్రులు సరిగా లేరు ఎస్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మీరు కాన్ఫిడెంట్ గా అంటున్నారు కదా ఇటు చంద్రబాబు పవన్తో అటువైపు బీజేపీతో కలిసి రావాలని ఒక ప్లాన్తో ఉన్నారు పవన్తో రావడం అనేది ఖాయమని తేలిపోయింది వచ్చినా సరే మీ వన్ సెవెంటీ ఫైవ్ వైనా వన్ సెవెంటీ ఫైవ్ అలాగే ఉంటుందా అంత కాన్ఫిడెంట్ గా ఉంటారా వాళ్ళిద్దరు కలిసి వచ్చినా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం సార్ ఎందుకంటే ఇచ్చిన మేనిఫెస్టోలో నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పూర్తిగా చేసేసారు జగన్ గారు ఈరోజు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కంఫర్ట్గా ఉన్నారు కాబట్టి ఈరోజు మేము భయపడాల్సిన అవసరం లేదు రెండోది అటు లోకేష్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కలిస్తే జోగి జోగి కలిస్తే రాసుకుంటే బూడిద బూలింది అంటారు మా ఊర్లో అలాగే చెప్తారు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంటారు అలాగా వాళ్ళకే తెలుసు మనం జగన్ గారితో పోటీ పడి నెగ్గలేమన్న విషయం తెలుసు కాబట్టే వాళ్ళు ఈరోజు నెగిటివ్ ఓటింగ్ చీలకుండా మేము కలుస్తాం నెగిటివ్ ఓటింగ్ చేయలకుండా మేము కలుస్తాం అంటున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు మేము ధైర్యంగా వన్ సిక్ వన్ సెవెంటీ ఫైవ్ మేము ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొంటామని ఎవరినైనా చెప్పానండి నేను సినిమాల్లో పవర్ స్టార్ని వంద మందిని ఒంటి చేత్తో కొడతానంటాడు కదా మరి నూట డెబ్బై ఐదు సీట్లలో లీడర్స్ని పెట్టడానికి నీకు దమ్ము ధైర్యం లేదా ఓన్లీ నువ్వు రియల్ హీరోవే అని ఒప్పుకున్నావుగా మళ్ళీ అదే మాట మేము నువ్వు రీల్ హీరో రియల్ హీరో జగన్ అన్న అంటే ఉలిక్కి పడతారు నువ్వు రియల్ హీరో అయినప్పుడు నువ్వు పార్టీ బట్టి తొమ్మిదేళ్ళు అయిపోతుంది మరి ఎందుకు ఇంతవరకు జిల్లా అధ్యక్షులు లేరు ఎందుకు ఇంతవరకు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు ఇరవై ఐదు చోట్ల ఎంపీ క్యాండిడేట్లు ఎందుకు నీకు దొరకట్లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు గతంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకున్న వాళ్ళని ఇరవై మూడు మందిని తీసుకెళ్ళావు ఏమైంది ప్రజలు వాళ్ళకి పంగనామాలు పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు సో జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేస్తేనే మళ్ళీ ఓట్లేస్తారు వాళ్ళని తీసుకెళ్లి ఏదో పెద్ద వీరులు సూరులు అనుకుంటే నువ్వు జీరో అయిపోయినావు ఈరోజు ఆ ఇరవై మూడు మందిని వెనక్కున్నారో లేని పరిస్థితిలో ఈరోజు నువ్వు టెన్షన్ పడుతూ ముందుకు వెనక్కి అసెంబ్లీకి రాకుండా పారిపోయినావు ఈ రోజు నువ్వు ఆయన కలిసి ఏం చేసేస్తారు కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఏం చెప్ ఏం చెప్పాడు ఏం చేశాడు రేపు ఏం చేయబోతాడో ఆయనకే క్లారిటీ లేదు నేను ముఖ్యమంత్రిని నేను అరవద్దండి ఏ విధంగా మీరు అరుస్తారో నాకు అన్ని సీట్లు పెట్టే స్తోమత లేదు నాకు అన్ని ఓట్లు రాదని ఆయన చెప్తుంటే ఈ పిల్ల పిల్లసేన ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అలాగే చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేక ఇప్పుడు ఏదో చేసేస్తానంటే ఎవరు ఓట్లేస్తారో ఒకసారి చెప్పాలి కదా వీళ్ళిద్దరూ కలిసి ఏం చేసేస్తారు వాళ్ళిద్దరూ కలిస్తే జనాలకు ఒక క్లారిటీ వస్తుంది దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవాలనుకుంటున్నారు పద్నాలుగులో ఓటేస్తే తప్పు చేస్తే నేను నిలదీస్తానన్న పవన్ కళ్యాణ్ ఆ రోజు నిలదీయలేదు ఈయన తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ మనకు వద్దురా బాబు అని చెప్పి ప్రజలు క్లారిటీతో ఉన్నారు రైట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక మీరు చూసే ఉంటారు జనసేన ఓట్ షేర్ అంటే బలం అనేది క్రమంగా పెరుగుతూ పోతోంది ఏడు శాతం నుంచి ఈరోజు ముప్పై శాతానికి కొన్ని ప్రాంతాల్లో ముప్పై ఐదు శాతానికి కూడా వెళ్ళిపోయామని అంటున్నారు మరి ముప్పై ముప్పై ఐదు శాతానికి వెళ్ళిపోయిన వాళ్ళు టీడీపీతో కలిస్తే మరి మీకు అది సాధ్యమవుతుందా వన్ సెవెంటీ ఫైవ్ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎందుకు ఎన్నికల్లో నిల్చోడానికి భయపడుతున్నారు రాష్ట్రం అంతా నిల్చోాలి కదా మున్సిపల్ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ అలాగే జెడ్పీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ అలాగే బై ఎలక్షన్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఎందుకు నించోలేదు మరి అంత ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రెండోది అంత ఓటింగ్ శాతం పెరిగినప్పుడు వాళ్ళకున్న సింబల్ ఎందుకు తీసేశారు ఎలక్షన్ కమిషన్ ఆ రెండింటికి ఆన్సర్ చెప్పమనండి రైట్ ఇక్కడ అమరావతిలో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల అంశం మీరేం మహిళలకు పేరుతో ఇస్తున్నానంటున్నారు కదా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్న విషయం పైన ఒకటి చంద్రబాబు నాయుడు గారేమో అది సమాధులు కట్టుకోవడానికి కూడా సరిపోదు అని అంటారు రెండు సెంట్లు అసలు సరిపోదు అని అంటారు ఇంకో వైపు ఏమో ఆయనకు సంబంధించినటువంటి మీడియా ఏమో స్లమ్ ఏరియా అయిపోతుంది కంపు కొడుతుంది సెంటు కంపు అని వార్తలు రాస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి సెంటు భూమి కూడా ఇవ్వలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రాష్ట్రంలో ఉన్న పేద మహిళలకి దాదాపుగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్ళు కన్స్ట్రక్షన్ ప్రారంభించారు ఆ తర్వాత ఈ మధ్య గ్యాప్లో నైంటీ డేస్ స్కీమ్ అంటూ ఎప్పటికప్పుడు ఎక్కడ లబ్ధిదారులు ఉన్నా కూడా ఇమీడియట్గా అప్లోడ్ చేసి శాంక్షన్ చేసి ఇస్తూనే ఉన్నారు సో ఆ హౌసింగ్ ని ఆపడానికి కోర్టుకు వెళ్ళి దాంట్లో గాలి రాదు వెలుతురు రాదు అని ఏ విధంగా ఆ బోగస్ మాటలు మాట్లాడారో మనం చూసాం కానీ భగవంతుడి ఆశీస్సులతో పేద ప్రజల పూజలతో ఈ రోజు ఆ కోర్టు మనం ఆ కోర్టులో మనం కేసు గెలిచి మళ్ళీ హౌస్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ప్రారంభమైనాయి చాలా చోట్ల ప్రజలు ఇళ్లలోనే జాయిన్ అయ్యారు నేను కూడా కళ్ళారా ఆ ఇళ్ళు వెళ్లి చూశాను అనేక సందర్భాల వీడియోస్ ని కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది ఒక హాలు ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ తో కంఫర్టబుల్ గా ఒక ఫ్యామిలీ ఉండటానికి ఒక మంచి హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు కదా అచ్చం నాయుడు కూడా మొన్న మాట్లాడాడు నా హైట్ వెయిట్ ఉంటే ఎట్లా అని అది కట్టింది పేద ప్రజల కోసం నీలాంటి ఆంబోతుల కోసం కాదు అడ్డంగా దీని అడ్డంగా పెరిగినోడికి ఇలాగే ఉంటుంది నిజంగా ఈరోజు నేను ఒకటే సూటిగా చంద్రబాబు నాయుడిని కోరుతున్నాను చంద్రబాబు నాయుడు పుట్టినప్పుడు నారావారిపల్లెలో ఖర్జూరప్ప నాయుడు గారి ఇల్లు ఎన్ని సెంట్లునింది ఒక సెంటు కాదా మరి ఆ సెంటు ఇంట్లో పుట్టినోడికి ఈరోజు ఆ సెంటు భూమి సమాధులు కట్టడానికి సవాలు పాతిపేయడానికి ఎలా మాట్లాడతారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఇది సెంటు భూమి కాదు ఇది సెంటిమెంట్ వాళ్ళకి ఆ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేయటం అనేది మహిళల ఈరోజు ఆగ్రహానికి చంద్రబాబు నాయుడు గురయ్యాడు రెండోది మీరు చూస్తే ఆయన ఏవైతే టిట్కోయిల్ కట్టిస్తానన్నాడో అది కూడా డబ్బులు వసూలు చేసి ఆయన కట్టిస్తానన్న టిట్ కోయిల్ మూడు వందలు మూడు వందల అరవై నాలుగు వందల ముప్పై మరి అది సెంటు లోపలేగా అవును మరి ఆ సెంటు లోపల దానికి డబ్బులు వసూలు చేసి కట్టిస్తానని చెప్పి అదేదో పెద్ద గొప్ప విషయం లాగా మళ్ళీ ఆ టిట్కో టిట్కోయిల ముందర సెల్ఫీ తీసుకుంటాడు నా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న అది పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబు నాయుడు వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పూర్తి చేసి ఏ విధంగా ఒక్క రూపాయికి ఆ టిట్కో ఇల్లు ఇవ్వటం కూడా మనం చూసాం రైట్